అందరికీ నమస్కారం అండి. మనతో పాటు ఈరోజు విశ్వపతి గారు ఉన్నారు. మరి మనకి ఎన్నో తెలియని విషయాలు తిరుపతి గురించి, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి మనకి విశేషాలను చెప్తూ ఉన్నారు. ముందైతే వారికి వెల్కమ్ చెప్పేద్దాం. సార్ నమస్కారం అండి. నమస్కారం అమ్మా. సార్, శ్రీ వెంకట చలాదీశం, శ్రీ ఆధ్యాస్త వక్షసం, శ్రుతచేతన మందారం, శ్రీనివాసం మహంభజే. నమో వెంకటేశాయ. సార్, ముందుగా మీకు మా అందరి ధన్యవాదాలు. ఎందుకనంటే మాకు ఎన్నో తెలియని తిరుమల తిరుపతి దేవస్థానం గురించి కానీ, శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యం గురించి కానీ చాలా చక్కగా వివరించడం జరిగింది. ఈ కార్యక్రమాలు చూసిన వాళ్ళు ఎంతోమంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు కానీ, కాల్స్ కానీ, వాట్సాప్లో మెసేజ్లు కానీ పెట్టడం జరుగుతోంది. అన్నిటికన్నా మించి మొన్న మీరు చెప్పినప్పుడు మెసేజ్లు నేను చూశాను. వారిది నాకు స్క్రీన్ షాట్ చేసి పంపించారు. ఏంటంటే వాళ్ళ అబ్బాయి కనిపించకుండా పోయాడు, అతను మెంటలీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అని కూడా మీరు చెప్పడం జరిగింది. సో నిజంగా అద్భుతం అండి. అసలు ఒకసారి అలా మొత్తం చదవగానే నెక్స్ట్ డే కల్లా, రెండు రోజుల కల్లా మంచి స్థిమితం కూడా లేని పిల్లవాడు. ఆ పిల్లవాడు మళ్ళీ ఇంటికి వచ్చాడు. అతనే సాయంత్రం కల్లా పిల్లాడు ఇంటికి వచ్చాడు. అసలు ఏమీ తెలియని, మాట్లాడలేని ఆ స్థితిలో ఉన్న పిల్లాడు ఎలా వెళ్ళిపోయాడు అంటే నిజంగా మొత్తం సామాన్యమైనది కాదు తల్లి. అంత ఇది ఆ స్వామివారి అంతటి మహానుభావుడు, అంతటి కరుణామయుడు అనమాట. సార్, నిజంగా నాకు అనిపించింది వెంకటేశ్వర మహత్యం పుస్తకం మీ దగ్గర నేను తీసుకెళ్ళాను ఆ రోజున, నాకు ఇంతవరకు చదవడం అవ్వలేదు. సో నాకు అనిపించింది ఏంటంటే పుస్తకం తీసుకెళ్ళడం కాదు, చదవడానికి కూడా రాసి పెట్టి ఉండాలి అని అనిపించింది. అవునవును. ఇన్ఫాక్ట్ మన వాళ్ళు కొంతమంది చెప్పారు అదే ఈ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళు. తర్వాత సరే పుస్తకం మా దగ్గర ఎక్కడ ఉన్నట్టే ఉంది అని అనుమానంతా వెతికి, అసలు 5 ఏళ్ళ క్రితమే మా దగ్గర ఉందండి, మాకు తెలియదు ఇప్పటిదాకా అని అన్నారు. సార్, అలాగే కొంతమంది తిరుపతి అని అని పిలుస్తారు, అలాగే కొంతమంది తిరుమల అని పిలుస్తారు. మరి ఆ పేర్లు ఎలా వచ్చాయంటారు? మనం ముందు చెప్తాం కదా, వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యతి. వెంకటాద్రితో సమానమైన ప్రదేశం, పవిత్ర ప్రదేశం భూలంగా కానీ ఈ బ్రహ్మాండంలోనే ఎక్కడా లేదు. ఇక్కడే కాదనమాట, ఎక్కడా లేదు. అండ్ వెంకటేశ్వరుడితో సమానమైనటువంటి దేవుడు ఇంతకుముందు లేడు, ఎప్పుడు ఉండబోడు అని మన పురాణాలు చెప్పబడుతుంది. అండ్ సాక్షాత్తు స్వామివారే ఉన్న ఆ కొండకి తిరుపతి అంటే, తిరు అంటే అసలు స్త్రీ అనమాట, తమిళంలో తిరు అనే స్త్రీ. సో సాక్షాత్తు శ్రీపతి నివసిస్తున్న ప్రదేశం, ఆయన స్వయంభూగా మనందరి కోసం వెలిసిన ప్రదేశం కాబట్టి అది తిరుపతిగా పిలువబడుతుంది. తిరుమలై, మలై అంటే మళ్ళీ ఇందాక చెప్పుకున్నట్టు తమిళంలో మలై అంటే కొండ అనమాట. సో తిరుమలై అని, తిరు అంటే శ్రీ, సురవ స్వామివారు ఉన్నటువంటి కొండ కాబట్టి సో తిరుమలై. అసలు తిరుమలై యాక్చువల్లీ అది కాలక్రమేణ మనకి తిరుమలగా అయింది. అయితే తల్లి, యాక్చువల్గా ఈ తిరుమల కొండలకి కొన్ని అసలు కొన్ని వేల నామాలు ఉన్నాయంటారు. ఎన్నెన్నో ఎన్నెన్నో అన్నమాట. ఏంటంటే మనం మామూలుగా దాన్ని వెంకటాద్రి అంటాం, నారాయణాద్రి అంటాం, ఏమి శేషాద్రి అంటాం, స్వామివారు ఉన్న ఎన్నెన్నో. అలాగే అసలు ఈ చాలా, ఇప్పుడు అంజనాదేవి హనుమంతుడు జన్మోత్సవం ఇచ్చిన ప్రదేశం దాని మీద ఉంది, అందుకని అంజనాదేవిని పిలుస్తాం మనం రకరకాల నామాలతో. అసలు ఇంకా విచిత్రం ఏంటంటే దీన్ని శ్రీశైలం అని కూడా అంటారు. శ్రీశైలం అని కూడా దానికి ఉన్న పేర్లలో, తిరుమలకి ఉన్న పేర్లలో శ్రీశైలం కూడా ఒకటి తల్లి. అంటే శ్రీ చెప్పానుగా, శైలం అంటే కొండ, మళ్ళీ శ్రీ అంటే అది. అలాగే మొట్టమొదటి ప్రబంధ కావ్యాల్లో అన్నిట్లుగా దీన్ని తిరువేంగడం అని చెప్పి వర్ణించబడుతుండేది. తిరువేంగడం పై ఉన్న వెంకటాచలపతి అనమాట. అసలు వెంకట అంటేనే అర్థం వేం ప్లస్ కట అనమాట. అంటే ఇది రెండు విధాలుగా అర్థం చెప్పబడుతుందమ్మా. వేం అంటే పాపాలను, కట అంటే హరించడం, పాపాలను హరించే కొండ ఇది అని. అలాగే ఇంకో అర్థంలో ఏం చెప్తారంటే, కొన్ని అక్షర శబ్దాలు వెళ్తున్నప్పుడు వేం అంటే అమృతం, కట అంటే ఐశ్వర్యం. అమృతాన్ని ఐశ్వర్యాన్ని భక్తులకు ప్రసాదించేది వెంకట ఆద్రి. ఆద్రి అంటే కొండ కదా, వెంకటాద్రి అనమాట. అలాగే ఈ తిరుమల కొండ అసలు కృతయుగంలో ఇది మొత్తం బంగారమయమే తల్లి. ఇప్పుడు కలియుగంలో మనకి అలాగే రాతి రూపంలో కనిపిస్తున్నప్పటికీ మొత్తం బంగారమయం, స్వర్ణమయం అన్నమాట ఈ తిరుమల కొండలన్నీ. అందుకని దీన్ని కనకాద్రి అని కూడా అంటారు, కనకనకాద్రి అనే పేరు. అసలు మనం చూస్తాం కదా తిరుమల కొండ మీద అంతా స్వర్ణమే కదా, ఆనందనిలయం స్వర్ణం, బంగారు వాకిలి, బంగారు రథం, స్వామివారి బంగారు ఆభరణాలు, ఎక్కడంతా బంగారమే, స్వర్ణమయం. అలాగే ఈ కొండ మొత్తం కూడాట ఆ రోజుల్లో మొత్తం బంగారమే. అది ఇప్పుడు ఏంటంటే కలియుగంలో మనకు అది శిలారూపంలో భ్రమింపజేస్తుంది, శిలలాగే కనపడుతుంది కానీ యాక్చువల్లీ బంగారమే. అలాగే ఇదేమిటి, ఇదంతా కూడా
ఆదిశేషుడే అనమాట. ఆదిశేషుడే స్వామివారి కోసం వెలిసి ఉన్న కొండ కాబట్టి మనం శేషాద్రి శేషాచలం పర్వతాలు అంటాం కదా. సో అసలు దాని మీద మనం అడుగు పెట్టాలంటేనే ఎన్నో జన్మల పుణ్యఫలం కావాలి తల్లి. అందుకనే రామానుజాచార్యుల వారు విశిష్టాద్వైత ప్రవర్తకర్త అయినట్టు శ్రీ రామానుజాచార్యుల వారు ఆయనే అక్కడ అన్ని పూజలు అన్నీ చేసిన వారు. సో ఆయన మొట్టమొదటిసారి ఆ కొండ మీద అడుగు పెట్టగానే ఆయనకు తెలుస్తుంది ఇదంతా ఆదిశేషుడు తప్పితే ఏం కనువారు కాదని. అందుకనే ఆయన మొట్టమొదటి కాలం మోకాళ్ళతో ఎక్కుతారు తల్లి కొండ మొత్తం. ఆయన ఏమిటి అది కూడా దాదాపు ఆయన 90వ పడిలో అనమాట. ఎంతో పవిత్రమైనది ఆదిశేషుడి మీద పాదం మోపడమా అని చెప్పి. అందుకని మనం ఇప్పటికీ కూడా ఎప్పుడైనా తిరుమల వెళ్ళేటప్పుడు మొదటి కాలు వేసేటప్పుడు ఒకసారి స్వామికి నమస్కరించి క్షమించిన ఆయన అని చెప్పి మనం వేస్తే మన ప్రయాణం చాలా తేలిగ్గా వెళ్ళిపోతాం అనమాట. తేలిగ్గా దర్శించుకోగలుగుతాం ఆయన. ఇలా ఎన్నెన్నో ఎన్నెన్నో పేర్లతో పిలువబడుతూ ఉంటుంది కార్యక్రమాలను అది. అలాగే సార్, మరి పుష్ప మండపం అని అంటారు కదా, సో దానికి ఉన్న ప్రాశస్త్యం అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ ఇందాక ఇంకొక మాట చెప్తూ తిరుపతి, యాక్చువల్లీ తిరుపతి పట్టణం ఉంది చూసారా, పట్టణం అనేది ఈ మధ్య వచ్చింది. అసలు పాతకాలంలో మనకి తిరుచానూరు తర్వాత తిరుమలే ఈ పట్టణమే లేదు అసలు. సో మొత్తం అంతా ఇదే అనమాట. అందరూ కూడా తిరుచానూరు నుంచి అట్లాగే ఎప్పటి నుంచో మనకున్న ప్రదేశం అది తిరుచానూరు, తర్వాత శ్రీనివాస మంగాపురం తప్పితే ఈ తిరుపతి అనే పట్టణం ఈ మధ్య కాలంలో వచ్చింది. ఇప్పుడు రామానుజాచార్యులు వారు వచ్చినప్పుడు ఆయన తిరుపతి ఇప్పుడు మరి అర్చకులు వాళ్ళందరూ నివాసించడానికి కొంచెం ఉండాలి కదా అని చెప్పి తిరుపతి పట్టణాన్ని ఆయనే వృద్ధి చేసి మొదలు పెడతారు. కొన్ని కుటుంబాలు ఇక్కడ ఉండాలి ఇంకా ఆ పట్టణానికి కూడా అప్పుడు ఏంటిట ఈ తిరుపతి అంతా కూడా కింద ఎక్కువగా సర్ప భయం బాగా ఉండేది పాములు. అందుకని తిరుపతి పట్టణాన్ని గరుడాకృతిలో నిర్మింపజేస్తారు. అది చాలా కాలం క్రితం, ఇంత డెవలప్మెంట్ రాకముందు కూడా పైనుంచి చూస్తే తిరుపతి పట్టణం అంతా గరుడాకృతిలో కనపడుతుంది మనకి. అది గరుడాకృతిలో కనిపిస్తుంది. అది ఆ తర్వాత తిరుపతి అనేది ఇప్పుడు వచ్చింది మనకి. మొట్టమొదట్లో తిరుచానూరు మాత్రమే ఉంది ఎట్లాగనమాట. సో ఇందాక మీరు పుష్ప మండపం అన్నారు కదా, సో మనకి తెలుసు కదా శివుడు అభిషేక ప్రియుడు, మన స్వామివారేమో అలంకార ప్రియుడు విష్ణుమూర్తి. సో దానికి తగ్గట్టుగా ఆయనకేంటంటే రోజు కూడా ఉదయం తోమాలు సేవన చేస్తారు తల్లి, ఉదయం సాయంత్రం కూడా అన్ని పూలన్నీ. అండ్ అసలు తోమాల సేవను మనం పొద్దున ఉదయం సేవల్లో వింటాం, అర్చన తోమాల సేవ వింటాం కదా. సో తోమాల తోళ్ళు అంటే భుజాలు అని అర్థం అనమాట తమిళ్లో భుజం అని. సో ఆయన భుజాల మీదుగా ఆ మాల వెళ్ళాడుతుంది కాబట్టి తోళ్ మాల అనమాట. ఆ తోళ్మాల కాస తోమాలగా అలా రూపాంతరం చెందుకుంది ఈరోజు. సో మెయిన్ ఉదయం తోమాలు సేవప్పుడు చాలా రకాల పుష్పాలు తెలియదు. అసలు ఒకప్పుడు యాక్చువల్గా శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో వాళ్ళు 4 పుణ్యక్షేత్రాలని 4 రకాల మండపాలుగా వర్ణిస్తారమ్మా. శ్రీరంగమేమో భోగ మండపం అంటాం, అండ్ తిరుమలనేమో పుష్ప మండపం అంటారు, కంచి అట్లాగే మేల్కోటి అనమాట. కంచినేమో త్యాగమండపం అంటారు, మేల్కోట అనేమో జ్ఞానమండపం అంటారు. ఇలా 4 మండపాలు. వీటిల్లో మనం ఇప్పుడు తిరుమల గురించి చెప్పుకుంటున్నాం కదా, సో పుష్ప మండపం. ఎందుకు పుష్ప మండపం అంటే ఒకప్పుడు తిరుమల కొండ మొత్తం కూడా పూల తోటలే ఉండేవి. అసలు ఎన్ని రకాల పూలంటేనమ్మా, ఎందరో చక్రవర్తులు జమీందారులు ఎన్నో తోటలు నిర్మించారన్నమాట పైన కొండ మీద. సో ఆయనకి ఇప్పటికీ మనం ఎస్పీటీ కాటేజెస్ అంటారు, అదంతా కూడా సురాపురం తోట అని ఉండేది. ఎస్పీటీ అంటే సురాపురం తోట, సురాపురం జమీందారు అక్కడ అన్ని తోటలు నిర్మించాడు. ఆ తోటల నుంచి పూలు లేవన్నమాట. మీర్జాపురం జమీందారు వాళ్ళు నిర్మించారు. ఏమి అలాగే మనం ఎదుర్కొంటే ఇప్పుడు రామ్ బగీచా కాటేజెస్ అంటున్నాం కదా, రామ్ బగీచా అని అంటే బాగ్ అంటే హిందీలో పూల తోట, బాగా పూల్ బాగ్ అంటారు కదా మన వాళ్ళు, బాగ్ అంటే తోట అనమాట. సో అక్కడంతా కూడా దక్షిణాది వాళ్ళు కానీ ఉత్తరాది వాళ్ళు అనమాట, వాళ్ళు నిర్మించిన తోటలన్నీ ఉండేవి అక్కడ. అది అందుకని వాళ్ళు ఎప్పుడూ దాన్ని బగీచా రామ్ బగీచా రామ్ బగీచా అనేవాళ్ళు. అదే ప్రదేశం వాళ్ళు నిర్మించింది, అక్కడ అన్ని తోటలు ఉండేవి. అలాగే ఎన్నో అసలు అంతా చుట్టూతో పూల తోటలతో ఒకప్పుడు ఎంత అద్భుతంగా ఉండేదో అనమాట. సో ఈ పూలని రోజు కూడా వాళ్ళు స్వామివారి అలంకారకై ఉదయం నిన్న అద్భుతంగా మాలలు కట్టి అసలు ప్రతి అనుకుంటుంది ప్రపంచంలో
ప్రతి పోలవర్షం నేను తిరుమలపై కనుక జన్మిస్తే ఎంత అదృష్టమో, స్వామివారికి వెళ్ళి నేను అలంకరించబడతాను కదా అని ఏ రోజుకి ఆ రోజు పోటీ పడతాయట. అసలు అక్కడ చూడండి ఎన్ని పోషన్ ఇస్తారో వాళ్ళు, వాళ్ళ దాంట్లో సన్నజాలు, సంపంగులు, మల్లెపూలు, రోజాలు ఇలా కుప్పలు కుప్పలుగా అలా పోసుంటాయి మనకి అన్నీ కూడా అనమాట. వాటన్నీ తీసుకుని స్వామికి ఎంతో ప్రీతి, ఈ పుష్పాలంకార ప్రియుడు అంటాం మనం అనమాట. సో ఈ పుష్పాలతో రోజు ఉదయం ఆయనకు మూలమూర్తికి భుజాల మించి మనం చూస్తుంటాం కదా, అది వేస్తారు తల్లి. అండ్ హృదయంలో ఉండే శ్రీదేవి బుద్ధివీలికి రెండు మాలలు వేస్తారు. మళ్ళీ ఆయన నందకానికి ఒక మాల ఉంటుంది, చేతులకి మాలలు ఉంటే కాళ్ళకు కూడా రెండు మాలలు ఇలా చుట్టారన్నమాట. ఎన్నో అది మళ్ళీ సాయంత్రం కూడా చేస్తారు తల్లి. ఇది అన్ని అంత అలంకరణలో ఆ స్వామి ఆకర్షణ ఇంకా ఇంకా కోటరెట్లు అవుతుంది మనకి, చూడడానికి కూడా సరిపోదు మనకి అనమాట. అందుకనే మన అసలు సాంప్రదాయంలో ఏం చెప్తారంటే, మన వాళ్ళు కొండ మీద ఎవరూ పూలు ధరించరాదు అంటారు. ఆ బోర్డు కూడా ఉంటుంది మనం చూడడం, కానీ చాలా చాలా చోట్ల ఆ బోర్డు పెడతారు, కొండ మీద ఉన్న పూలన్నీ స్వామివారికే అని ఉంటుంది. అండ్ ఇంకా విశేషం ఏంటంటే, అసలు కొంతకాలం క్రితం కొండ మీద కోతులు చాలా ఉండేవి, కోతులు బెడద చాలా చాలా ఎక్కువ, ఓకే 30-40 ఏళ్ళ క్రితం దాకా. అవిట ఎవరైనా ఎందుకు మీకు ఇంతమంది చెప్పాను కదా, రామావతారంలోప్పుడు హనుమంతుడు జన్మించిన ప్రదేశం మరి వాటికి కూడా ఎంతో ప్రీతి కదా. స్వామి అక్కడ జన్మించిన ప్రదేశం, అక్కడ తిరిగే ప్రదేశం, ఇప్పటికీ ఆంజనేయ పర్వతాల్లో తిరుగుతుంటాడంటాడు. చాలా పెద్ద పెద్ద సాధకులు చెప్తుంటారన్నమాట ఆ కొండ మీద హనుమంతుడు దర్శనమైందని అంటుంటారు మనకి. సో ఒక 40-50 ఏళ్ళ క్రితం ఎవరైనా కనుక పువ్వులు పెట్టుకుని వస్తే ఈ కోతులు చేతులు లాగేసేవి, తుంపేసేవి, తీసేసేవి, పూలు నేర్చేవి కాదు అసలు. సో అది ఇప్పటికే మనం చూస్తాం కొండ ప్రతి చోట కొన్ని రాస్తారు వాళ్ళు, కొండ మీద పూలన్నీ కూడా స్వామివారికే అని ఉంటుంది. ఇప్పుడు కాలక్రమేణా మనకేంటంటే ఆ కాటేజీలు అన్నీ వెళ్ళిపోయి వీళ్ళే ఇప్పుడు తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళే అనేక రకమైన పూతులను ఉద్యానవనాలు పెంచి చేస్తున్నారు. అండ్ భక్తులు కొన్ని 100 టన్నులు బెంగళూరు నుంచి, చెన్నై నుంచి ఎంతోమంది భక్తులు ప్రతి నిత్యం వాళ్ళకి ట్రక్స్లో వస్తాయమ్మా. ఎస్పెషల్లీ మనం చూస్తాం ఉత్సవాలప్పుడు, మన బ్రహ్మోత్సవాలప్పుడు కానీ ఇంకా విశిష్టంగా అలంకరిస్తారు ఆలయం చుట్టుపక్కల. అప్పుడు ఎంతోమందికి, ఎంతోమంది దాతలు, ఈ ఫ్లవర్స్ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ కొన్ని టన్నులు పూలు స్వామికి పంపిస్తారు. అయితే పాతకాలం మరి రోజు పూలు స్వామికి ఇన్ని పుష్పాలు అలంకరించబడటం ఆయన మెరిసిపోతుంటాడు. తెల్లటి పూలు, ఎర్రటి పూలు, రకరకాల పూలతో అసలు ఆ స్వామిని చూస్తుంటే మనకి అసలు వాళ్ళ ఒళ్ళు జలదరించేస్తుంటుంది. అందులో మనం కళ్యాణం ఇప్పుడు చూస్తారు చూడండి, పూలమాలలు మారుస్తారు, ఇద్దరికి మార్చి మళ్ళీ స్వామికి వేసి మళ్ళీ వాళ్ళిద్దరికి వేస్తుంటారు. అసలు ఆ మాలలు చూస్తుంటేనే మనకి ఎక్కడని ఆనందం కలుగుతుంది. సో ఈ మాలలు మరి తీసిన తర్వాత స్వామివారికి సాక్షాత్తు ఈ సృష్టికే పురుషోత్తముడైనటువంటి ఆ స్వామి తీసిన పుష్పాలు మనం ఎవరు తక్కువ కొడుతు కత్తల్లి. అందుకని మొట్టమొదటి రోజులు ఏం చేసేవాళ్ళంటే ఆ ఆలయంలోనే పూల ఒక బావి ఉండేది, ఆ బావిలో వేసేవాళ్ళు పూలమాలన్నీ రోజు. కానీ చాలా కాలం క్రితం నుంచి అది ఎక్కువైపోయి ఆ బావిలో కష్టమైపోయి ఇంకా వాళ్ళు ఆ వెనకాల ఉండే పర్వతస్థానముల్లో అంటే కొండ శ్రేణుల్లో వదిలేస్తారు వాటిని, ఎవరికి తొక్కకుండా ఎవరికి అడగకుండా. కానీ ఈ మధ్య తిరుమల దేవస్థానం వాళ్ళకి ఒక వినూత్నమైన ఆలోచన వచ్చి, మనం ఈ స్వామివారికి వేసిన స్వామివారికి సంబంధించింది ఏదైనా కూడా మనకి అపురూపమే కదా, ప్రతిదీ కూడా అపురూపమే మనందరికీ. సో ఈ పువ్వులని వీటిని ఏమైనా నిర్మాల్యం అంటాం కదా, దాన్ని ఏదైనా భక్తులకు చేరే విధం ఏమైనా ఉంటుందా మనం ఆలోచించేవరికి, ఈ మధ్య వాళ్ళు ఆ పువ్వులతో అగరబత్తీలు తయారు చేయడం మొదలుపెట్టారు. ఆ పువ్వులతో 4 రకాలుగా అగరబత్తీలు తీసుకొచ్చి అండ్ ఆ మనం చక్కగా అగరబత్తీలు తీసుకొచ్చి ఇంట్లో మనం వెలిగించుకుంటే ఆ స్వామి మన ఇంట్లో తిరుగుతున్న తృప్తి, ఆ స్వామివారు వచ్చినంత తృప్తి మనకు కలుగుతుంది అనమాట. ఈ మధ్య చేస్తున్నారు తల్లి అది, ఆ పూలని ఈ విధంగా వినియోగిస్తున్నారన్నమాట. తోమాల సేవ పాలు మార్చడం, ప్రబంధ పఠనం జరుగుతూ ఉంటుంది అప్పుడు మారుస్తారన్నమాట. అండ్ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అది. సార్ పుష్కరిణి గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? అసలు స్వామివారి గురించి ఏ విశేషం చెప్పుకున్నా ఎంత చెప్పుకున్నా మన అందరికీ మనసు ఎంతో పలకరిస్తుంది. అండ్ కొండపై ప్రతి రాయి, ప్రతి చెట్టు, ప్రతి కొమ్మ, ప్రతి మొక్క
ప్రతి దాంట్లో కూడా ఎన్నో విశేషాలు ఉంటాయి. అసలు మనం వెళ్ళగానే ఇప్పుడు మనం అంటుంటాం, వింటుంటాం కదా, తిరుమాడ వీధులు అంటుంటాం, నాలుగు మాడ వీధులు. ఈ పేరు వచ్చిందంటే ఆ తిరుమల వీధి మాడ వీధులు అని మనకి ఈశాన్య భాగంలో ఆలయానికి ఈ పుష్కరణి ఉంటుంది, స్వామివారి పుష్కరణి ఉంటుంది కదా. ఈ మాడ వీధుల్ని మాడం మాడం అనే మాట ఏంటంటే అర్మల్లో అర్చకులు నివసించే ఇల్లు ఉండే ప్రదేశాన్ని మాడం అంటారు, వాళ్ళు ఉండే ఇళ్ళని. ఓకే, సో పాతకాలంలో అర్చకులు ఇళ్ళన్నీ అక్కడ ఉండేవి కదా, సో అవన్నీ మాడ, అది కాస్త మాడ వీధులు, మాడం వీధులు కాస్త మాడ వీధులుగా అలా అలా అయిపోయింది. అలా ఉత్తర మాడ వీధి, దక్షిణ మాడ వీధి, పశ్చిమం వెనకాల తూర్పు మాడ వీధి, ఇట్లా నాలుగు మాడ వీధులుగా ఉంటాయి. సో ఈ మాడ వీధుల్లో ఎందరో మహానుభావులు, ఎందరో దేవతలు నిత్యం సంచరిస్తుంటారు. సంచరించుకుంటే స్వామివారి ప్రదర్శన కోసం వచ్చేవాళ్ళు చుట్టూత ఆలయ ప్రదర్శనకి. అండ్ రోజు స్వామివారు ఏ ఉత్సవాల్లో ఊరేగింపుల్లో ఉన్నా స్వామి మాడ వీధుల్లోనే అందరినీ మనని అలరిస్తూ విహరిస్తాడు, దేవతలతో కూడా మొత్తం. సో స్వామే సాక్షాత్తు అలా విహరించేది కాబట్టి మాడ వీధుల్లో మనం ఎప్పుడు కూడా పాదరక్షలు వేసుకుని తిరగకూడదు. అది ఎప్పటి నుంచో సాంప్రదాయం ఉంది, కానీ ఈ మధ్య కొన్ని సంవత్సరాల క్రితం దేవస్థానం వాళ్ళు దాన్ని చాలా స్ట్రిక్ట్గా అబ్జర్వ్ చేస్తున్నారు, మాడ వీధుల్లో పాదరక్షలతో ప్రవేశించవద్దు అని చెప్పేసి. నేను ఒకప్పుడు చిన్న విశేషం చెప్తాను ఇక్కడ మీకు. నేను అంటే తిరుమల అనేది అతి పవిత్రమైన ప్రదేశం, అసలు చెప్పాను కదా తల్లి, ఆదిశంకర ఐ మీన్ మన భగవద్ రామానుజాచార్యుల వారే 98 ఆయన పాదం మోపడానికి ఆలోచించిన ప్రదేశమే, మనం చెప్పలేసిన తిరగచ్చు దాని మీద మరి. అందుకని నేను కొంతకాలం పాటు ఏం చేసేవాడిని అంటే ఒక టైంలో తిరుపతి స్టేషన్లో దిగ్గానే ఇంక చెప్పులు తీసేసేవాడిని, చెప్పులు తీసి ఉన్న 3-4 రోజులు ఇంకా ఆ కార్లో పడేసేయటం, పైకి వెళ్ళి కాటేజీకి వెళ్ళి ఆ కాటేజీలో పడేయటం, ఇంకా మళ్ళీ వెళ్ళేంతవరకు నేను చెప్పలేసినవాడిని కాదు. ఆ 3-4 రోజులు పైనంత ఉన్నంతసేపు ఎక్కడ తిరుగుతున్నా అన్ని, ఇప్పుడు కాటేజీలు అయితే ఇప్పుడు వచ్చాయి కానీ ఇంతకుముందు కాటేజీలు రాకముందు అంతా కూడా ఎందరో మార్చులు మహానుభావులు తిరిగినవి ఆ ప్రదేశమే కదా, అదంతా కూడా అంత పవరు ఆ ప్రదేశంలో అంత ఉంటుంది కదా మనకి అందు అని చెప్పి. సో ఒకసారి ఏమైంది మాకు ఇలాగే మేము, సో ఎప్పుడు ఏదో ఇలాగే కారు మాట్లాడుకున్నాం, డైరెక్ట్ కాటేజ్కి వెళ్ళటం, చెప్పులు పడేసేయటం, ఇట్లా వచ్చేయటం. అండ్ టికెట్ల దగ్గరికి తీసుకోవడానికి అదే వస్తాం కదా, దర్శన టికెట్లకి వాటికని. సో ముందర అలా ఒకసారి వెళ్ళినప్పుడు నేను పొరపాటున చెప్పులు లోపల పడేయడం మర్చిపోయాను, అన్ని పెట్టిన సామాన్లు తీసేసాం కానీ నేను నాతో పాటు అప్పుడు అదే ఈ శ్రీనివాస మంచం పుస్తకం రాయడానికి చెప్పాను కదా, ఆ మధ్య నేను నాతోపాటు విజయ్ కుమార్ ఒక పిల్లడు ఇద్దరు వెళ్ళిన రోజు అనమాట, మేము ఇద్దరం వెళ్ళామమ్మా. వెళ్ళి అదంతా చెప్పాం, బాబు మమ్మల్ని కొంచెం అక్కడ ఇదేంటి ఆ దర్శన టికెట్ల దగ్గర విజయా బ్యాంక్ ఇది ఉంటుంది అనమాట, అక్కడేమో వాళ్ళు పెద్ద బోర్డులు పెట్టేవాళ్ళు, అవైలబిలిటీలు అవి మనకి స్క్రీన్స్ మీద కనపడుతుంటాయి కదా, కొంచెం మమ్మల్ని అక్కడ దింపేసి ఇంకా వెళ్ళిపోనాయన అన్నాను. అలాగే అన్నాడు, మమ్మల్ని అక్కడ దింపేసాడమ్మా, నేను మామూలుగా దింపాను. నేను ఇంతలో అలా వెళ్ళిన వాళ్ళలా గబుక్కుని వెనక్కి వచ్చి, సార్ మీరు కార్లో చెప్పులు మర్చిపోయారు, చెప్పులు విసిరేసి వెళ్ళాడు నా దగ్గరికి, విసిరేసి వెళ్ళిపోయాడు. నేనా ధర్మ సంకటాల పడ్డా, నేను మనం చెప్పులు వేసుకోం ఇక్కడ, ఈ పిల్లాడేమో చెప్పులు ఇక్కడ నాకు ఇచ్చాడు, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి, ఈ చెప్పులు వేసుకోకుండా ఇంక చెప్పులు పుచ్చుకుని వెళ్ళి మనం కట్టెలో పెట్టాలి అని అని ఆలోచిస్తూ, ఇంతలో సరే అని మా వాడేమో మా విజయ్ కుమార్ సార్ సార్ అక్కడ ఎవ్వరూ లేరు, అప్పుడు కాటే పైన ముంచు సార్ అకామిడేషన్ అవి రేపటి దర్శనాలు కనపడుతున్నాయి సార్, తొందరగా చూసుకుందాం మనం, ఇవి ఏదో ఆలోచిద్దాం, మీరు ఒక్కసారి వచ్చేవాడి పైకి అని అడిగి నేను పైన ఏదో చూశాను, రేపొద్దున ఏవో ఈ సేవలు ఈ టికెట్లు ఏదో టైమింగ్స్ ఏవో దర్శన టైమింగ్స్ అన్నీ ఇలా అని నేను చూసి ఇలా వెనక్కి తిరిగేటప్పుడు తల్లి క్షణంలో మాయమైపోయాయి చెప్పులు లేవు. అతను అసలు నాకంటే ముందు అతను గురుగారు చెప్పులు లేవు ఇక్కడ అన్నాడు, మనిషి లేడు ఎవరు ఒక సెకండ్లు లేవు. సో ఆ స్వామి అలా మాయం చేశాడనమాట. అసలు అతను ఇప్పటికీ అతని మొహం నాకు గుర్తొస్తుంటుంది, ఇది మేము పైన చూస్తున్న వాళ్ళం, లేకపోతే ఇవి తీర్చి చెత్త పట్టుకుని తీసుకెళ్ళి మళ్ళీ కట్టెలు పెడదాం అనుకున్నాం. అటువంటిది ఇలా దింపేటప్పుడు ఆయన మహానుభావం అనుకుని, అందుకని ఆ మాడ వీధులు అంత పవిత్రమైనవి అన్నమాట. ఇంకా మనం పుష్కరిణి గురించి నాలుగు మాట చెప్పుకుందాం అనుకున్నాను తల్లి. ఈ పుష్కరిణి అసలు ఎంతో పవిత్రమైనది, అతి పురాతనమైనది తల్లి.
అసలు దాని పేరే స్వామి పుష్కరిణి అంటారు. అసలు ఒక మనకి ఒక శ్లోకం ఉంటుంది, శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటే. స్వామి వైకుంఠాన్ని కూడా వదిలిపెట్టి స్వామి పుష్కరిణి దగ్గర వెలిసాడని చెప్పేసి. ఈ యాక్చువల్గా ఒక శ్లోకం ఉంటుంది తల్లి, ఒక ప్రాణంలో ఏమని చెప్పబడుతుందంటే, ఈ ప్రపంచంలో మూడు విషయాలు చాలా కష్టతరమైనవిట: వెంకటేశ్వర దర్శనం, అదే స్వామి పుష్కరిణి స్నానం, వెంకటేశ్వర దర్శనం, వెంకటేశ్వర స్వామి అంటే స్వామి ప్రసాద స్వీకారం, త్రైలోక్యం మహా దుర్లభం. అంతమైందా? స్వామి పుష్కరిణి స్నానం, వెంకటేశ్వర దర్శనం, వెంకటేశ్వర ప్రసాద స్వామి ప్రసాద స్వీకారం, త్రైలోక్యం మహా దుర్లభం అంటాడు. ఈ లోకంలో ఈ మూడు లభించడం చాలా కష్టంట. ఎందుకంటే ఎంతోమంది వెళ్తారు కానీ పుష్కరిణి స్నానం చేయం కదా, వెళ్ళిపోతాం, దర్శనం చేసుకుంటాం, వచ్చేస్తాం. ఈ మూడు స్నానం చేసి కూడా కొంతమంది దర్శనంకి వెళ్ళలేకపోయిన వాళ్ళు, కుదరని వాళ్ళు ఉంటారు. ఈ మూడు లభించటం అనేది ఎంతో పవిత్రమైంది. అసలు యాక్చువల్గా మన శాస్త్రాలు సాంప్రదాయం ప్రకారం ముందుగా మనం అక్కడ వరాహస్వామిని దర్శించుకోవాలి. బికాజ్ తిరుమల అనేది ఒరిజినల్గా ఆది వరాహ క్షేత్రం, ఆ తర్వాత శ్రీనివాసుడు వెలుస్తాడు. అందుకని మన వరాహస్వామిని దర్శించుకొని స్వామి పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని దర్శించుకొని ప్రసాదం తీసుకుని వస్తే అది మన తీర్థయాత్ర మొత్తం పూర్తి అవుతుంది, సంపూర్ణ తీర్థయాత్ర అవుతుంది అని అంటాం అన్నమాట. అయితే దీనికి మామూలుగా పుష్కరిణి అంటే కానీ ఈ స్వామి పుష్కరిణి అనే పేరు ఎందుకు వచ్చింది అంటాం. ఇక్కడ స్వామి అంటే అర్థం ఏంటంటే వెంకటేశ్వర స్వామి అని కాదు. ఇక్కడ స్వామి అనేది రాజుకు పర్యాయ పదంగా ఉపయోగిస్తాం, ఈ దేశానికి రాజు, ఈ దేశానికి స్వామి అంటే అనమాట. సో అక్కడున్న మన పుష్కరిణి ఏంటంటే ప్రపంచంలో ఈ సృష్టిలో ఉన్న పుష్కరిణి అన్నిటికీ రాజు వంటిది, అంత హయ్యెస్ట్ విశిష్టమైనది కాబట్టి దాన్ని స్వామి పుష్కరిణి అంటారు. ఓకే, ఒకసారి ఏమవుతుందంటే సరస్వతీదేవి శ్రీమన్ నారాయణుల వారి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, నాయన జనమందరూ ప్రజలందరూ గంగానది, కావేరి నది, కృష్ణానది, గోదావరి నది చెప్పుకుంటున్నారు, ఆ నదుల్లో స్నానం చేస్తే ఎంతో పవిత్రులు అవుతారని చెప్పి చెప్పుకుంటున్నారు, అండ్ వాటన్నిటి పవిత్రత గురించి, వాటన్నిటి విశిష్టత గురించి ఎంతోమంది ఇదే అనుకుంటున్నారు, కానీ నా గురించి ఎవరు తలుచుకోవట్లేదు తండ్రి అని కాస్త వినిపించుకుంటుంది. అప్పుడు శ్రీమన్నారాయణుల వారు అంటారు, తల్లి నేను కలియుగంలో వెంకటాద్రిపై వెంకటేశ్వరునిగా వెలుస్తాను, అప్పుడు నువ్వు నాకు ఈశాన్య భాగంలో పుష్కరిణిగా నువ్వు వస్తావు, వచ్చినప్పుడు అప్పుడు ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో మార్గశుద్ధ శుద్ధ ద్వాదశి అనుకుంటా, ఆ రోజున ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని నదులు వచ్చి నీలో కలుస్తాయి. ఏమి అండ్ ఎందుకు ఆ నదుల్లో ఇన్ని కోట్లాది మంది జనులు వాళ్ళు మునిగి వాళ్ళ పాపాలన్నీ తరించుకోవటం మునితే కదా, ఆ పాపాలన్నీ ఈ నదులకు చుట్టుకుంటాయి కదా, ఈ నదులన్నీ ఆ పాపాల నుంచి విముక్తి కావడానికి, పుణ్యం సంపాదించుకోవడానికి నీలో కలుస్తే వచ్చి. సో ఈ 33 కోట్ల ఇన్ని నదులు కూడా ప్రపంచంలో నదులన్నీ ఆ మార్గశిర మాసంలో ఆ రోజు ఆ ద్వాదశ నాడు వచ్చి నీ ఈ పుష్కరిణిలో ఇక్కడ కలుస్తాయి, అండ్ అన్నిటికంట పవిత్రమైన దాన్ని నువ్వే అవుతావు అని అంటే అంతే. అందుకనే అంటే ఏంటన్నమాట, పుష్కరిణిలో మనం ఒక్కసారి కనుక స్నానం చేస్తే ఏమి అన్ని ప్రపంచంలో ఉన్న అన్ని తీర్థాలతో స్నానం చేసిన ఫలితం దొరుకుతుంది మనకి ఆ పుష్కరిణిలో. అసలు ఇంకొకసారి మనకి పరీక్షిత్ మహారాజ్ కథ తెలుసు కదా, పరీక్షిత్ మహారాజు తక్షకుడు వెళ్తాడు కదా, కఠినకి వెళ్తుంటే ఆ కశ్యపుడు అనే బ్రాహ్మడు అతన్ని రక్షించడానికి వెళుతుంటాడనమాట. అతను ఒక్కడూ రక్షించగలుగుతాడు అతని దగ్గర మంత్రంతో. అప్పుడు తక్షకుడు మధ్యలో దారి మధ్యలో కనపడి, అండ్ బికాస్ ఒక శాపం చేత పరీక్షిత్ మహారాజు పాము కాచేత మరణించాల్సి వచ్చి ఉంటుంది ఈ తక్షకుడు పాము కాచి మనకి. సో అది అయి తీరాలన్నమాట. అందుకని ఈ తక్షకుడు ఈ మహానుభావుడు ఈ బ్రాహ్మణుడు వెళితే అది అవ్వచ్చు, ఈయన మంత్ర శక్తి చేత దాని చేత అది సాధ్యం కాదు. అందుకని తక్షకుడు దారి మధ్యలో అడవి మధ్యలో నేను వెళుతుంటే మధ్యలో కనపడేనికి ఎంతో ధనం ఇచ్చి ఈయన అటు వెళ్ళలేకుండా చేస్తాడు. సో
తర్వాత పరీక్షిత్ మహారాజు మరణించడం అంతా జరుగుతుంది. పైన తక్షక రూపంలో వెళ్ళటం పండులో చిన్న మన వాళ్ళందరికీ తెలుసు కదా అనుకోండి. అయితే దీనివల్ల ఈ కసేపటికి చాలా పాపం చుట్టుకుంటుంది కదా మరి, బికాస్ ఈ ధనం తీసుకుని పెద్ద కార్యానికి వెళ్ళకపోతున్న వాడి ఆగిపోయాడు కదా. అందుకు ఈయన వెళ్ళి ఈయన గురుగారిని అడుగుతాడు, స్వామి నేను ఇలా చేయటం వల్ల నాకు ఇంత పాపం చుట్టుకుంది, మరి ఎలాగ నేను ఈ పాపం నుంచి విముక్తి కావటం ఎట్లాగ నేనంటే, అప్పుడు సాకల్య మహాముని ఈయన గురువు అనమాట. ఆ గురుగారు అంటారు, నాయన నిన్ను ఈ పాపం నుంచి రక్షించేది ప్రపంచంలో ఒకటే వెంకటాద్రిపై పుష్కరిణి, స్వామి పుష్కరిణి అని తీర్థాలలోకెల్లా అతి పవిత్రమైన ఉంది, వెళ్ళి నువ్వు అక్కడ స్నానం చెయ్యి, దాంట్లో అక్కడితో ఈ పాపం కూడా పోతుంది అని. సో అంత విశిష్టమైంది అనమాట పుష్కరిణిలో స్నానం చేయడం అనేది. ఇంకా ఏంటంటే తల్లి, మన బ్రహ్మోత్సవాలలో చివరి రోజున చక్రస్థానం, స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి సుదర్శన చక్రతాళ్వార్ అంటాం మనం. అవును సార్. వారి ఆ చక్రస్థానం కూడా మనకి పుష్కరిణిలో చేస్తారు చివరి రోజున. ఆ టైంలో మనం కూడా స్నానం చేస్తే చాలా ఎంతో పవిత్రమని భావిస్తాం మనం. అలాగే రథసప్తమి నాడు కూడా సుదర్శన చక్రతాళ్ళు వారికి ఈ పుష్కరిణిలోనే స్నానం జరుగుతుంది. అండ్ ఇంకా విశిష్టం ఏంటంటే, అసలు స్వామికి మరి చాలా ప్రాణం కదా, స్వామికి లక్ష్మీదేవితో ఇందాక తోటలు ఈ పైన ఉండే ఎన్నో పూల తోటల్లో నిత్యం ఆడుకుంటూ తిరుగుతుంటారట వాడు రాత్రిపడు. అలాగే ఈ పుష్కరిణిలో కూడా స్వామి ఎప్పుడూ జలక్రీడల్లో ఉంటాడు, ఎప్పటి నుంచో వైకుంఠం నుంచి వచ్చినప్పటి నుంచి దేవేరులతో అనమాట. అందుకని ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో ఇప్పటికీ కూడా మన వాళ్ళు 5 రోజుల పాటు ఈ పుష్కరిణిలో స్వామిని దేవేరుల్ని ఊరేగిస్తారు, 5 సార్లు తిరుగుతారనమాట. దాంట్లో తెప్పోత్సవం అని చెప్పి ఎంతో వైభవంగా ఈ పుష్కరిణిలో చేస్తారు ఫాల్గుణ మాసం టైంలో. అంటే స్వామి సాయంత్రం వేళల్లో ఆ ముచ్చట తీర్చుకుంటాడు తను. మనందరికీ అది ఎంతో కన్నుల పండుగగా ఉంటుంది. తిరుమల కొండపై పుష్కరిణి అసలు ఒక్కసారి కనుక స్నానం చేసి మునిగితే దాంట్లో అన్ని పాపాలు తొలగిపోతాయి అంటారు. అసలు ఎంత పవిత్రమైనవని చెప్తారంటే, వాళ్ళు కొండ మీద 1008 తీర్థాలు ఉంటాయి, దాంట్లో 108 తీర్థాలు ఇంకా పవిత్రమైనవి, దాంట్లో 7 తీర్థాలు అని ఉంటాయమ్మా, ఆకాశగంగా, పాపి నాశనం, ఈ రామకృష్ణ తీర్థం, తుంపు తీర్థం అని, నారద తీర్థం అని, నేను స్వామి పుష్కరిణి తీర్థం, ఇవన్నీ ఇటువంటి తీర్థాలు. ఈ తీర్థాలన్నింటిలో ఇవి ఈ 7 తీర్థాలు ఇంకా పవిత్రమైనవి మనకి. వీటిల్లో కూడా స్వామి పుష్కరిణి అత్యంత పవిత్రమైనటువంటి తీర్థం మనకి. అసలు ఇంకా ఎంత చెప్పబడుతుంటుంది ప్రాణాల్లో, ఏ కారణం చేతనైనా మీరు పుష్కరిణిలో స్నానం చేయడానికి కూడా వెళ్ళలేని వారు, మీరున్న ఇంటి నుంచే అనమాట, ఇంటి నుంచే స్వామివారికి ఆ పుష్కరిణికి ఒక్కసారి నమస్కారం పెట్టుకొని మీ దగ్గరలో ఆ నీళ్ళు తీసుకుని 4 దత్తమే చల్లుకున్నా పుష్కరిణిలో స్నానం చేసినంత పుణ్యప్రదం లభిస్తుంది. ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా కూడా కేవలం తలచుకొని చేసినంత మాత్రమే అనమాట. బికాజ్ భావన అనేది అన్నిటికంట ఇంపార్టెంట్ అండి. మనం చేసేది మనం ఒక్కోసారి పూజలు చేస్తున్నారు, మన వాళ్ళు హోమాలు చేస్తారు, ఏదో 2-3 గంటలు దాని మీద భావన పెట్టకుండా చేసే గంట ఎక్కడో కూర్చుని అది మొత్తం నువ్వు చేస్తున్నట్టు భావన చేసుకుని పూర్తి శరణాగతితో చేసినా నీకు అంత ఫలితం వస్తుంది. ధర్మం మనం ప్రకారం చేస్తూ ఉంటే తప్పకుండా అంత. అలా నేను ఇప్పుడు చెప్తున్నాను కదా అంటే, మన వాళ్ళు కొంతమంది అనుకోవచ్చు, అయ్యో మేము ఎప్పుడు పుష్కరిణిలో స్నానం చేయలేదండి అని. ఒక ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా చేయండి మీరు. అంటే పెద్దవారు ఇంకా కుదరని వాళ్ళు ఏంటంటే, మీరు ఉన్న చోటనే మీ ఇళ్లలోనే ఒక్కసారి స్వామివారి తలుచుకుని, సరస్వతీదేవికి నమస్కరించుకుని, పుష్కరిణి తలుచుకుని 4 ఆ రోజు ఉదయం మీరు స్నానం చేస్తున్నప్పుడు పుష్కరిణిలో స్నానం చేస్తున్నట్టుగా భావించి చేస్తే మీకు ఆ ఫలితం కూడా తప్పకుండా దొరుకుతుంది, తప్పకుండా లభిస్తుంది తల్లి. అంత 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 పవిత్రమైనది. ఎన్నెన్నో ఎన్నెన్నో చెప్తారు. ఒకసారి ఒక కుష్టు అది అనమాట మన పురాణంలో, అది అతను ఎక్కడా లభించకపోతే ఎన్ని చోట్ల ఎన్ని తీర్థాలు ఎన్ని చేసినా కూడా అతనికి విముక్తి లభదు. అప్పుడు చెప్తాను, నాయన నువ్వు వెళ్ళి తిరుమలలో కొండ మీద వెంకటాద్రిపై ఉన్న పుష్కరిణిలో స్నానం చేయండి, ఒక్కసారి ఇట్లా నీట మునిగిలేలాగానే మొత్తం కృష్ణవ్యాధి పోతుంది అతనికి. ఇలా చాలా విశిష్టమైంది మా పుష్కరిణి మాత్రం అక్కడ. అందుకే మన వాళ్ళు వెళ్ళినప్పుడల్లా వీలున్న వాళ్ళు చక్కగా ఒక్కసారి స్నానం చేయండి, లేదా 4 నీళ్ళనే చల్లుకోండి కాస్త అదని చెప్తున్నాను నేను మీ ద్వారా అందరికీ వినియోగించుకుంటున్నాను. అతి పవిత్రమైనది. ఎందుకంటే తల్లి,
ఈ ప్రపంచంలో ఉన్న నదులని మనం ఏ గంగా నదికో కావేరి నదికో పుష్కరాలకు వెళ్ళలేకపోతున్నాం, ఎన్ని బాధపడుతుంటాం. బట్ ఇది అతి దగ్గరలో ఉంది కదా, అన్ని నదులు కూడా దీంట్లో ఉండేది. అన్ని నదులు ప్రపంచంలో ఉన్న నదులన్నీ అన్ని తీర్థాలు ఎప్పుడో దాంట్లోనే ఉంటాయి అన్నమాట, ఆ నీటిలో ఉంటాయి. అందుకని ఆ నీటికి అతి పవిత్రమైనదమ్మా. సార్ నిజంగా చాలా సంతోషం, మాకు తెలియని ఎన్నో విషయాల్ని చాలా సవివరంగా వినిపించారు. మరి మరో ఎపిసోడ్లో మరో కొన్ని విశేషాలతో మళ్ళీ కలుస్తానండి. తప్పకుండా, నమస్కారం.